స్వాగతం. నా పేరు నిఖిత. జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఎండ తీవ్రత, బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్న ప్రజలు. ఉదయం 8 గంటల నుంచే బగ్గుమంటున్న సూర్యుడి ప్రభావం, దీనితో జిల్లాలో ఎక్కడ చూసినా ఎండ తీవ్రకు భయాందోళనకు గురై నడివీధుల్లో కనిపించని జనసంచారం. ఎండ తీవ్రత దెబ్బకు శీతల పానీయాల మీద మొగ్గు చూపుతున్న ప్రజలు. అయినప్పటికీ దాహత్తి తీర్చని శీతల పానీయాలు. ఉదయం 9 గంటలు దాటితే రోడ్డు మీద ఉన్న జ్యూస్ పాయింట్లు, పుచ్చకాయ దుకాణాలు, చలివేంద్రాల వద్ద బారులు తీరి దాహత్తి తీర్చుకుంటున్న ప్రజలు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో తూతూ మంత్రంగా పెట్టిన చలివేంద్రాలు, లక్షలు ఖర్చు పెట్టిన ORS మజ్జిగ ప్యాకెట్లు మరియు వడగాల్పుల ఉపశమన కేంద్రాలు మచ్చుకైనా ఒకటి కూడా కనిపించడం లేదు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు చొరవ తీసుకుని ఉపశమన కేంద్రాలు మరియు ప్రజలకు వడగాల్పుల మీద తగిన సూచనలు ఇవ్వాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. Thank you.
దామా శ్రీనివాసులు, సిఐట ఒంగోలు నగర కార్యదర్శి. ఈరోజు గత వారం 10 రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ఈ మధ్యకాలం ఒక 4 రోజులైతే వడ ప్రభావం కూడా కనపడింది. అయితే ముఖ్యంగా ఈ ఎండల తీవ్రత పెరిగే క్రమంలో ప్రభుత్వాలు కూడా ఎండల తీవ్రత నుంచి ప్రజల్ని, అట్లాగే ముసలిముతక వాళ్ళని కాపాడే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా లేవు. ముఖ్యంగా ఈ ఎండల తీవ్రతకి తట్టుకోలేక కూలి చేసేవాళ్ళు కూడా వెనక తగ్గి ఇళ్ల దగ్గర ఉంటున్నారు. వాళ్ళ జీవనోపాధికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రభుత్వం కూడా ఈ ఎవరైతే కూలి నాలి చేసుకుని బతుకుతా జీవనం గడుపుతూ ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి. ఉదాహరణకి గ్రామీణ ఉపాధి హామీ పథకం జరుగుతూ ఉంటుంది. అక్కడ అన్ని రకాలైన ఏర్పాట్లు, వాళ్ళకి తగిన మంచినీళ్ళు, వాళ్ళకి తగిన విధంగా మందులు మాకులు, ఏదన్నా అంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు కూడా కల్పించాలి. అట్లా గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే చోట ఆ పరిస్థితి చేయటం లేదు. అట్లాగే నగరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సెలవేంద్రాలు ఏర్పాటు చేయాలా, చెట్లు కూడా పెంపకాన్ని ఎక్కువ చేయాలి. ఇప్పుడు చెట్లు ఒక పక్క పెంచాలని అంటూ ఉంటారు, పెరిగిన చెట్లను కూడా కొట్టేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అందువల్ల చెట్లను పెంచితే కొంచెం వాతావరణం చల్లబడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అనుసరించే విధానాల్లో భాగంగా ఈ ఎండలు తగ్గాలంటే ఎక్కువ సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. సిమెంట్ రోడ్లు ఎండ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఎండ, తక్కువ ఎండ అయినా కూడా ఎక్కువ ఎండగా అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా సిమెంట్ రోడ్ల స్థానంలో ఈ మన తారు రోడ్లు కానీ అయితే, తారు రోడ్లు ఈ ఎండ తీవ్రత తారు రోడ్లు ఇమిడ్చుకుంటుంది. అందువల్ల ఎండ తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వ విధానాల మూలంగా ఎండలు పెరుగుతూ ఉన్నాయి, ఎండ తాపం పెరుగుతూ ఉంది, వర్షాలు తగ్గుతూ ఉన్నాయి. అందువల్ల ఈ వాతావరణ కాలుష్యం వాతావరణానికి ప్రతికూల పరిస్థితులు, అంటే మామూలుగా ఎండాకాలంలో ఎండ కాయాలి, వర్షాకాలం వర్షం కురవాలి, అట్లా కాకుండా రివర్స్లో నడుస్తూ ఉంది. ఈ ప్రకృతిని విధ్వంసం చేయడం గత 6 రోజులుండి ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువైంది. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో అయితే ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సామాన్య జనాలు ఎవరైతే కూలి నాలి పని చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కనీసం ఎండల దెబ్బకి కూలికి కూడా పోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ కుటుంబాలు కూడా సరిగ్గా జరగలేనటువంటి పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో మరి కొనసాగుతూ ఉంది. ఎండ తీవ్రత ఉన్నటువంటి చోట ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో, ఆ గైడ్లైన్స్ ప్రకారం కింది స్థాయి అధికారులు వెంటనే స్పందించి ఎక్కడెక్కడ ఏదైతే జరుగుతూ ఉందో, ఎక్కడైతే పనులు జరగడం లేదో, పనులకు పోవడం లేదో, మరి ప్రభుత్వం మరి తగు చర్యలు తీసుకొని. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు రోడ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు రోడ్లో రామాంజనేయులు అనే ఏబీసీ ఛానల్లో పనిచేస్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ యువకుడి మృతిపై పలువురి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతనికి పరిచయం ఉన్న వ్యక్తులే చంపి కాలువలో పడవేసి వెళ్లారని అభిప్రాయపడుతున్నారు. దీనిపైన దర్శి మండలం ఎస్ఐ ఎం సుబ్రహ్మణ్యం దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొన్న ఆటో, 7 గాయాలు, ఒంగోలు రిమ్స్ కు తరలింపు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం జాతీయ రహదారిపై బీకే క్రషింగ్ కంపెనీ వద్ద డివైడర్ను ఢీకొట్టిన ఆటో, 7 గాయాలు, హైవే అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ కు తరలింపు. ఒంగోలు కలెక్టరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో అవినీతి అధికారులపై వెల్లువెత్తిన అర్జీలు. ఇరవై 26 సార్లు 25
ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో కలుసుకుందాం.